హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అగ్నివీర్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ చూద్దాం. అగ్నివీర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, చూడండి అందులో ఏమేమి ఉన్నాయంటే పోస్టులు. అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, అండ్ అగ్నివీర్ ట్రేడ్మెన్ 10th పాస్ ఉండాలి, అండ్ అగ్నివీర్ ట్రేడ్మెన్ 8th పాస్, ఇట్లా మొత్తం ఇవి ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ర్యాలీ సైడ్లో టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని మెన్షన్ చేశాడు. ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అగ్నివీర్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయనేటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ చాలా లెంతీగా ఉంది కాబట్టి మీకు ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అది మాత్రం నేను మీకు మెన్షన్ చేస్తున్నాను. ఇందులో మిగిలింది మొత్తం కింద పీడిఎఫ్ లింక్ ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి క్లియర్గా. యాన్యువల్ లీవ్స్ వచ్చేసి అప్ టు 30 డేస్ ఇస్తారు. సిక్ లీవ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీ మెడికల్ యూజ్ ఎలాంటి బేసిడ్ మెడికల్ అడ్వైజ్ ఎలా ఉంటే దాని మీద సిక్ లీవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అగ్నివీర్ ప్యాకేజ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇయర్ పర్ మంత్ 30,000 ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ అలవెన్సెస్, ఇంకా మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఇయర్ వచ్చేసి 33,000 ప్లస్ అలవెన్సెస్ ఉంటాయి. అట్లా 4 ఇయర్స్ కాబట్టి స్కీము ఇయర్కి కొంచెం ఇంప్రూవ్ అవుతుంటుంది. నెక్స్ట్ థర్డ్ ఇయర్ వచ్చేసి 36,500 ప్లస్ అప్లికేబుల్ అలవెన్సెస్. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ వచ్చేసి 40,000 ప్లస్ అప్లికేబుల్ అలవెన్సెస్ ఉంటాయి. ఇందులో మళ్ళీ 30% కార్పస్ ఫండ్గా వాళ్ళు డిడక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కట్ చేసినటువంటి 30% కార్పస్ ఫండ్కి మళ్ళీ గవర్నమెంట్ కూడా 30% కలుపుతుంది. అంటే సేమ్ మనది 5.02 లాక్స్ కట్ అయితే వాళ్ళు 5.02 లాక్స్ యాడ్ చేసి టోటల్ 10.04 లాక్స్ మనకు ఆఫ్టర్ 4 ఇయర్స్ మనకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనం సేవా నిధి ప్యాకేజ్ అని అంటాం. సో 25% వాళ్ళు అక్కడే ఉంటారు, 75% వాళ్ళకి ఇది ఇచ్చేసి నెక్స్ట్ మనకి రిటైన్ చేయడం జరుగుతుంది అనమాట. రిటైన్ అయ్యేటప్పుడు మనకు 10.04 లాక్స్ అమౌంట్ అనేటువంటిది మన చేతికి వస్తుంది, ప్లస్ దానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. టోటల్ అమౌంట్ 11 వరకు రావచ్చు మేబీ. నెక్స్ట్ పేమెంట్ అలవెన్సెస్ వచ్చేసి డిఏ ఇలాంటివి ఏమి మనకు ఉండవు, కాకపోతే రిస్క్ మనకు మిగిలినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిఏ ఇవ్వరు. నెక్స్ట్ ఏముంటుంది వాళ్ళకి సంబంధించినటువంటి మనకు టోటల్ రేషన్, డ్రెస్ ఇవన్నీకి సంబంధించి టోటల్ వాళ్ళే పే చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంది, 48 లాక్స్ వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వేస్తారు. కాకపోతే గ్రూప్ ఇన్సూరెన్స్ సర్వీస్ అనేటువంటిది మనకు ఉండదు. నెక్స్ట్ చూడండి, ఇందులో ఇంకా టోటల్ అంటే చాలా లెంతీగా ఇచ్చాడు, మొత్తం క్లియర్గా మెన్షన్ చేశాడు. మనం ఒకసారి క్లియర్గా చూసుకొని ప్రొసీడ్ కావడం బెటర్ కాబట్టి మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. మొత్తం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏముంది, మనం ఎలిజిబుల్ కాదని చూసుకోండి. ఇది మాత్రం 8th క్లాస్ 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంది. ఆ క్వాలిఫికేషన్స్ ఇట్లన్నీ మనం ఇందులో చూద్దాం. బెనిఫిట్ ఏముంటుంది అంటే సేవానిధి ప్యాకేజ్ ఉంటుంది, అండ్ అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ ఇస్తారు, అండ్ క్లాస్ 12th సర్టిఫికేట్ అంటే మనము ఇక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినట్టే, ఈ 4 ఇయర్స్లో ఇంటర్మీడియట్ మనకు కంప్లీట్ అయినట్టుగా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మనం నెక్స్ట్ వచ్చి వేరే జాబ్లకి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్మెన్ ఛాన్సెస్ అంటే దాన్ని సరే రిజర్వేషన్ ఉంటుంది, మరియు డిగ్రీ చేసుకోవచ్చు. ఇంకా ఇంటర్ మళ్ళీ చేయవలసిన అవసరం లేదన్నమాట. జైన్ ఇండియా army.nic.in అనేటువంటి సైట్కి వెళ్ళి మనం ఈ ర్యాలీ సైట్లోకి వెళ్ళి మొత్తం మనం అప్లై చేసుకోవడం, ఆన్లైన్ చేసుకోవడం మొత్తం ఈ సైట్లోనే ఉంటుంది. నోటిఫికేషన్ ఆన్లైన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ సైట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఇది బాగా చూసుకోండి, మనకి ఏజ్ మాత్రం 17.5 ఇయర్స్ నుంచి 23 మధ్యలో ఉండాలి. అగ్నివీర్ జనరల్ డ్యూటీ వీళ్ళకు వచ్చేసి 10th లో 45 మార్క్స్ ఉండాలి ఓవరాల్గా. మళ్ళీ ఈచ్ సబ్జెక్ట్స్ 33 మార్క్స్ ఉండాలి. ఒకవేళ గ్రేడ్స్ అయితే ఓవరాల్గా డి గ్రేడ్ ఉండాలి, సరే ఓవరాల్గా C2 గ్రేడ్ ఉండాలి, అండ్ ఈచ్ సబ్జెక్ట్ అయితే డి గ్రేడ్ ఉండాలి, 45 మార్క్స్ ఉండాలన్నమాట ఓవరాల్గా. సో ఈ విధంగా గ్రేడింగ్ మేమో ఉన్న వాళ్ళకి గ్రేడింగ్లో మెన్షన్ చేశాడు. కొన్ని స్టేట్స్లలో గ్రేడింగ్ లేదు, మార్క్స్ ఉంటే మార్క్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది అగ్నివీర్ జనరల్ డ్యూటీ వాళ్ళకు వచ్చేసి ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ అగ్నివీర్ టెక్ వచ్చేసి వాళ్ళకు వచ్చేసి ఇంటర్మీడియట్ ఉండాలి. ఇంటర్మీడియట్లో మనకు ఈచ్ సబ్జెక్ట్ 40% ఉండాలి, అండ్ ఓవరాల్గా 50% ఉండాలి. నెక్స్ట్ అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్, టెక్నికల్ వీళ్ళు వచ్చేసి మనకు ఈచ్ సబ్జెక్ట్ 60% అండ్ ఓవరాల్గా 50% ఉండాలి. అండ్ ఇంగ్లీష్, మ్యాథ్స్, అకౌంట్స్, బ్యాంక్ బుక్ కీపింగ్లో ఇంటర్మీడియట్లో వచ్చేసి 50% మార్క్స్ ఉండాలి ఈ సబ్జెక్టులలో. నెక్స్ట్ అగ్నివీర్ ట్రేడ్స్మెన్కి వచ్చేసి 10th పాస్ ఉండాలి, అందులో
ఏముంది అంటే ఓవరాల్గా అవసరం లేదు కానీ 33% ఈ సబ్జెక్ట్లో ఉండాలి. ఈ సబ్జెక్ట్ 33% ఉండాలి. ఓవరాల్ ఏం మెన్షన్ చేయలేదు. అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 8th పాస్ వచ్చేసి 8th పాస్ ఉండాలి అండ్ ఈ సబ్జెక్ట్ 33% ఉండాలి. ఇక్కడ చూడండి 8th 10th వాళ్ళకి 8th వాళ్ళకి కూడా మనకు మెమో అడుగుతున్నాడు. 8th మెమో మెన్షన్ చేసుకోవాలి, మార్క్స్ మెమో. అండ్ 10th వాళ్ళకైతే ఆల్రెడీ మెమో ఉంటుంది. అండ్ బోనాఫైడ్స్, ఇంకా ఏమేం సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇవన్నీ టోటల్ సర్టిఫికేట్స్ మెన్షన్ చేశాడు. అవన్నీ ఏ విధంగా ఏవేవి ఇవ్వాలి, ఎట్లా ఎలా ఇవ్వాలి అనేటువంటి టోటల్ ఇందులో ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు చేశారు ఈ ఇయర్ 2022-23 రిక్రూట్మెంట్కి అయితే. అక్కడ హైటు వెయిటు ఇవన్నీ మనకు మళ్ళీ మెన్షన్ చేయడం జరుగుతుంది క్లియర్గా ర్యాలీ సైడ్లో. 1.6 కిలోమీటర్ రన్నింగ్ది కూడా ఇచ్చాడు. ఎంత గ్రూప్ 1 వాళ్ళు ఎంత ఏ టైంలో రన్ చేయాలి, గ్రూప్ 2 వాళ్ళు ఏ టైంలో రన్ చేయాలి ర్యాలీ సైడ్లో మొత్తం క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. మెడికల్ టెస్టు, రిటెన్ టెస్టు, సి అంటే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, వీటి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు మళ్ళీ మళ్ళీ ఇస్తాడు. కాకపోతే ఇప్పుడు మీరు ఓవరాల్గా మొత్తం తెలుసుకోండి, మీరు ఎలిజిబులా కాదా, ఎలా ప్రిపేర్ కావాలి, ఏమేమి ఉంటాయి అనేటువంటివి చూసుకోండి. ఫోటోగ్రాఫ్స్ అడుగుతున్నాడు. అడ్మిట్ కార్డు మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ 20 ఫోటో కాపీస్ అడుగుతున్నాడు. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అంటే మనకు తెలుసు స్కూల్లో బోనాఫైడ్స్ ఇస్తారు, ఆ బోనాఫైడ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా ర్యాలీ రోజు వరకు అంటే మనకు దగ్గర ఏముండాలి అవన్నీ చూసుకోవాలి. సిక్ క్యాండిడేట్స్కి అయితే సేవింగ్ ఇట్లా అవసరం లేదు, మిగిలిన వాళ్ళైతే మొత్తం క్లీన్ సేవ్, కటింగ్ ఇవన్నీ ఉండాలి. వాళ్ళకి సంబంధించినటువంటి పోలీస్ అంటే ఆర్మీకి సంబంధించినటువంటి టోటల్ ఆర్మీ వాళ్ళు ఏ విధంగా అయితే అన్నీ ఫాలో అవుతారో అవన్నీ మనం ఫాలో కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది డొమిసిన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేటు, రిలీజియన్ సర్టిఫికేటు, స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ అన్నీ మనం రెడీ చేసుకోవాలి. కొన్ని ఏమో తహసీల్దార్ తోటి ఇష్యూ చేసుకునేవి ఉన్నాయి, కొన్ని ఏమో డైరెక్ట్ సర్పంచ్ తోటి ఇలా ఉన్నాయి, చూసుకోండి. మీరు మొత్తం నోటిఫికేషన్లో స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్, క్యారెక్టర్ సర్టిఫికేట్, స్కూల్ క్యారెక్టర్ అంటే మన స్కూల్లో ఇస్తారు, క్యారెక్టర్ సర్టిఫికేట్ అంటే సర్పంచ్ లేదా మున్సిపాలిటీ వెళ్తే మున్సిపాలిటీ నుంచి తీసుకోవాలి. అన్మ్యారీడ్ సర్టిఫికేట్, అన్మ్యారీడ్ సర్టిఫికేట్ విలేజ్లో తీసుకోవాలి. నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఏబీసీ సర్టిఫికేట్స్, వాటికి వెయిటేజ్ ఉంది, అవి చూసుకోవాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, వీటికి వెయిటేజ్ ఉంది. ఏది ఉన్నా కూడా అందులో మీకు దేనికి ఎంత వెయిటేజ్ వస్తుంది అనేటువంటిది క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మీరు వాటన్నిటిని మీరు రెడీ చేసుకోండి అప్లై చేసే వాళ్ళు. నెక్స్ట్ ఎఫిడివిట్ ఉంచాలి, ₹10 ఎఫిడివిటీ పా మీద మొత్తం ఎఫిడివిటీ కూడా రన్ చేసుకోవాలి. ఇది ర్యాలీ రోజు అంటే వరకు అంటే మీకు అన్ని ఇవి సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా ఉంచుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. సర్టిఫికేట్ ఆఫ్ బోనస్ మార్క్స్, ఏ సర్టిఫికేట్ ఏమేమి మార్క్స్ బోనస్గా ఇస్తున్నారు అనేటువంటిది కూడా మనకు బోనస్ మార్క్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈ సిఈఈలో అంటే ఎగ్జామినేషన్లో. ఆ సర్టిఫికేట్స్ కనుక ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది, రిజర్వేషన్ మీరు పొందొచ్చు. లేదు సర్టిఫికేట్స్ లేవు, పోగొట్టుకున్నారు అన్నట్లయితే మీరు మీకు మార్క్స్ రానట్టే ఖచ్చితంగా అన్నిటిని వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకటికి 2 సార్లు అన్ని, ఎందుకంటే ఆర్మీది అంటే ఆ రిక్రూట్మెంట్ ఆ విధంగానే ఉంటుంది, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ బోనస్ మార్క్స్ ఇన్ సిఈలో చూడండి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ సన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఇట్లా అయినా, లేకపోతే సన్ ఆఫ్ వార్ విడో, వీళ్ళకు 20 మార్క్స్ ఉంటుంది. విడో ఆఫ్ డిఫర్డ్ పర్సన్స్ హూ హ్యావ్ డైడ్ ఇన్ హామ్నెస్, వాళ్ళకు 20 మార్క్స్. ఎన్సీసీ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్స్కి అయితే 5 మార్క్స్, బి సర్టిఫికేట్స్ 10 మార్క్స్, ఎన్సీసీ సి సర్టిఫికేట్కు 15 మార్క్స్. చూడండి నెక్స్ట్ ఎన్సీసీ సి సర్టిఫికేట్. నెక్స్ట్ అగ్నివీర్ జీడీ, అగ్నివీర్ టెక్నికల్స్ అయితే వాళ్ళకి సీసీ ఎగ్జామే ఉండదు, ఎక్సెప్షన్ ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఎవరికి ఏమనేటువంటిది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కొందరికి సిఈ ఎగ్జామే ఉండదు కొన్ని కొన్ని రిజర్వేషన్లతోటి, అలా కూడా చూసుకోండి. నెక్స్ట్ హ్యావింగ్ ఓ లెవెల్ ఐటీ కోర్స్ దీనికి 15 మార్క్స్ ఉంది. మనకు ఐటీ కోర్స్ కనుక ఉన్నట్లయితే దానికి 15 మార్క్స్ వెయిటేజ్ ఉంది. నెక్స్ట్ బోనస్ మార్క్స్ ఫర్ ఐటీఐ కోర్స్ కూడా ఉంటే, ఐటీఐ కోర్సులో మళ్ళీ 3 ఉన్నాయి. అంటే 1 ఇయర్ కోర్స్ ఎట్ ఐటీఐలో 30 మార్క్స్ ఇస్తారు, 2 ఇయర్స్ కోర్సులో 40 మార్క్స్, డిప్లొమా హోల్డర్ అయితే 50 మార్క్స్ మెన్షన్ చేశాడు. నెక్స్ట్ స్పోర్ట్స్లో కూడా ఏ విధంగా ఉంటాయి, ఏ మెడల్ పొందితే ఎట్లా ఉందో చూద్దాం. రిప్రజెంటెడ్ ఇండియా లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పొందితే మెడల్ 20 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ రిప్రజెంటెడ్ స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్లో ఆడి మెడల్ పొందితే 15 మార్క్స్ ఉంటాయి. రిప్రజెంటెడ్ కాలేజ్ యూనివర్సిటీ లెవెల్లో ఆడి మెడల్ పొందితే 10 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా
స్టేట్ లెవెల్లో చూద్దాం. స్టేట్ లెవెల్ ఖేలో ఇండియా గేమ్స్ అండ్ ఖేలో ఇండియా గేమ్స్లో కనుక మనం మెడల్ పొందినట్లయితే మనకు 10 మార్క్స్ అనేటువంటివి మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా అంటే ఒక్కొక్క స్పోర్ట్స్కి లెవెల్ని బట్టి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన దగ్గర ఏది ఉన్నదో దాన్ని చూసుకొని మనకు ఎంత వస్తే వేట్ చూసుకోవచ్చు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చేస్తే డిస్ట్రిక్ట్ లెవెల్లో కనుక ఉంటే మనకు 5 మార్క్స్. స్కూల్ లెవెల్ ఇట్లా స్టేట్ స్కూల్ టీమ్ ఇన్ ద ఈవెంట్స్ ఆర్గనైజ్డ్ బై ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాళ్ళు కండక్ట్ చేసిన దాంట్లో మనకు మెడల్ కనుక వస్తే 5 మార్క్స్ అన్నమాట. అందులో మనం ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తే 5 మార్క్స్ ఉంటుంది. ఇవి స్పోర్ట్స్ సంబంధించినటువంటి టోటల్ వెయిటేజ్. నెక్స్ట్ చూద్దాం, మనకు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా అడుగుతుంది. COVID-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా ఉంచుకోండి. నెక్స్ట్ ఫార్మాట్ ఫర్ అఫిడవిట్. అఫిడవిట్ ఏ విధంగా టైప్ చేయించాలి, అందులో ఏమేమి డీటెయిల్స్ ఉండాలి, ఇది ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫార్మాట్ చూసుకొని ఫార్మాట్లో ఉన్న విధంగానే మీరు అఫిడవిట్ టైప్ చేయించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది క్లియర్గా చూసుకోండి, అందులో ఏమేమి ఉన్నాయి, ఏమేమి మెన్షన్ చేశాడు, అవన్నీ టైప్ చేయించాల్సి ఉంటుంది అఫిడవిట్ పైన. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్, వీటికి ఏ గేమ్స్కి ఏ విధంగా ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, ఏ గేమ్స్ మనకి ఇక్కడ వాళ్ళు అలో చేస్తున్నారో అది ఇచ్చారు. నెక్స్ట్ బాడీ టాటూ సర్టిఫికేట్, టాటూ కూడా సర్టిఫికేట్ ఉంది. టాటూలో 2 సర్టిఫికేట్, జనరల్ వాళ్ళ అందరికీ అయితే ఒక బాడీ టాటూ సర్టిఫికేట్ ఉంటే ట్రైబల్ వాళ్ళకి కూడా సపరేట్గా ఉంది. మనకు చేతులకు కానీ మో చేతి నుంచి కింది వరకు టాటూస్ ఉంటే ఏం కాదు, లోపల బాడీ పైన టాటూస్ ఉంటే రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ట్రైబల్ వాళ్ళకైతే ఏం కాదు, వాళ్ళకి ఎక్కడ టాటూస్ ఉన్నా కూడా వాళ్ళకు యాక్సెప్ట్ చేసే అవకాశం, ఎందుకంటే వాళ్ళకి కొందరికి ఆచారం ఉంటుంది కాబట్టి వాళ్ళకి యాక్సెప్ట్ చేసేటువంటి అది అవకాశం ఉంది. కాబట్టి ఈ టాటూ సర్టిఫికేట్స్, ఇది ట్రైబల్ వాళ్ళది, ఇంతకుముందు వాళ్ళది, జనరల్ వాళ్ళది, టాటూ సర్టిఫికేట్స్ కూడా మీరు రెడీ చేసుకోవాల్సినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.